సంగీతం మనసులోని కల్లోలానికి విరుగుడు సంగీతం బాధలను మరిపించే మందు సంగీతం జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం దివ్యౌషధం ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించిన వారు ఎవరూ ఉండరు అందుకే బుల్లితెరపై ఎన్నో సంగీత కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి వాటికి ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటుంది అటువంటి సంగీత కార్యక్రమాలలో సరిగమప ఒకటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తుంది ఇక ఈ షో సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ గా ఈ సీజన్ మెప్పిస్తుంది ఇక ఈ సీజన్ ద్వారా కొందరు సింగర్స్ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిలో ప్రణవ్ కౌశిక్ పార్వతి ప్రత్యేకంగా నిలుస్తారు వీరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు అందుకున్నారు ప్రణవ్ క్రేజీ బాయ్ గా అభిమానుల నిరాజనాలను అందుకుంటున్నారు సరిగమపా షోలో అడుగుపెట్టి తన పాటల ద్వారా మాటల ద్వారా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు సరిగమపాకి రాకముందే సొంత ఛానల్లో ప్రణవ్ కొన్ని పాటలు పోస్ట్ చేశాడు అయితే వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు సరిగమపా తర్వాత దాదాపు రెండు లక్షల వరకు ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు సరిగమపాలో ప్రణవ్ తన తొలి పాటతోనే అందరినీ కట్టిపడేశారు అలాగే తన మాటలతోనూ అందరినీ ఫిదా చేశారు అమెరికా నుంచి వచ్చిన ఎలాంటి గర్వం లేకుండా ప్రణవ్ వ్యవహరించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది ఇక హీరో లుక్ లో కనిపించే ప్రణవ్ కు సినిమాలో హీరోగాను అవకాశం దక్కింది ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సింగర్ పార్వతికి ప్రత్యేకమైన స్థానం ఉంది తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఊరికి బస్సు తెప్పించి మనసును నిరూపించుకుంది ఊరంతా వెన్నెల అనే పాటతో తన జీవితంలో కొత్త వెన్నెల నింపుకున్న పార్వతి ఇటీవల షోలోకి రీఎంట్రీ ఇచ్చి తనదైన గళంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఇక వీరిద్దరూ షో మొదటి వారాల్లోనే ఐగు క్రీస్ పాటతో ఆడియన్స్ ని అలరించారు అమెరికా అబ్బాయి అచ్చ తెలుగు పల్లె అమ్మాయి కలిసి పాడిన ఆ పాట ఆడియన్స్ ని కట్టిపడేసింది దీంతో వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది ఆపై పలు కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలిసి పాడారు అలాగే వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది పార్వతి గురించి ప్రణవ్ ప్రణవ్ గురించి పార్వతి పలు సందర్భాల్లో గొప్పగా చెప్పారు ఇక తాజాగా ప్రణవ్ మూవీకి సంబంధించి పాటల రికార్డింగ్ మొదలైనట్టు సమాచారం ఇందులో భాగంగా పార్వతి గళానికి సూట్ అయ్యే ఒక పాటని కంపోజ్ చేసే ఆలోచనలో ప్రణవ్ ఉన్నట్టు తెలుస్తోంది తన సినిమాలో పార్వతి పాట ఉండాలని కోరుకుంటున్న ప్రణవ్ తన సినిమా దర్శకుడు సంగీత దర్శకుడికి అదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది ఇక పార్వతి ఇప్పటికీ మూడు సినిమా పాటలు పాడింది అలాగే స్టేజ్ ఈవెంట్లలోనూ పాడుతుంది